మన ఇంట్లో గోడలకు ఎన్నో రకాల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఇంటి గోడలకు ఫోటోలు, అదేవిధంగా దేవుని గదిలో ఫోటోలు పెడతాం. ఇలా మనకు తెలుసో తెలియకో కొన్ని ఫోటోలను ఇంట్లో పెడుతూ ఉంటాం. ఏ ఫోటోలు ఉంటే మనల్ని అదృష్టం వరిస్తుంది, ఏ ఫోటోలు ఉంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఈ ఒక్క ఫోటో ఉంచి చూడండి. ఇల్లంతా సుఖ సంతోషాలతో కలకళలాడుతుంది. మరి ఆ ఫోటో ఏంటి, దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ గోడలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫోటోలుంటే అదృష్టము ఐశ్వర్యము అనేవి కలిసొస్తాయి. ఎప్పుడైనా కూడా హాల్లో దక్షిణ దిక్కులో కొంగ ఫోటో ఉంటే చాలా మంచిది, కొంగ పోస్టర్ ఉంటే చాలా మంచిది. కొంగ ఫోటో లేదా పోస్టర్ దక్షిణ దిక్కులో ఉంటే గనక ఆయుష్ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, సుఖ సంతోషాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో పేర్కొనబడింది. అదేవిధంగా ఇంట్లో ఉత్తర దిక్కులో హంస బొమ్మ ఉంటే చాలా మంచిది. హంస పోస్టర్ ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంటే పిల్లలు బాగా చదువుతారు. నల దమయంతుల రాయబారంలో శివుడు హంస రూపంలోనే నల దమయంతులకు రాయబారం చేయడం జరిగిందని పురాణాలలో పేర్కొనబడింది. హంసను శివస్వరూపంగా పేర్కొనడం జరుగుతుంది. ఇంట్లో ఉత్తర దిక్కున హంస ఫోటో ఉంటే, హంస పోస్టర్ ఉంటే శివానుగ్రహం వల్ల పిల్లలు విద్యారంగంలో విశేషంగా రాణించడం జరుగుతుంది. ఇక అలాగే పడమర దిక్కులో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటే విశేషమైనటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని ప్రాప్తి మనకు కలుగుతుంది. పడమర దిక్కు శనికి సంబంధించింది. శనికి అధిష్టాన దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి పడమర దిక్కులో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో ఉంటే చాలా మంచిది. అలాగే ఇంట్లో దక్షిణ దిక్కులో గరుత్మంతుడి ఫోటో ఉంటే చాలా మంచిది. గరుత్మంతుడు విష్ణుమూర్తి యొక్క వాహనం. ఆయన పటం కాని బొమ్మ కాని దక్షిణ దిక్కులో ఉంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో నైరుతి మూలన జంట బాతుల బొమ్మ ఉంటే చాలా మంచిది. రెండు బాతులు ఒకదాని పక్కనే ఒకటి ఉన్నటువంటి పోస్టర్ లేదంటే రెండు జంట బాతుల బొమ్మ కాని ఇంట్లో నైరుతిలో ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావు, దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే పెళ్లిళ్లు కావలసిన వారికి తొందరగా పెళ్లిళ్లవుతాయి. అలాగే ఇంట్లో హాల్లో దక్షిణ ఆగ్నేయంలో ఒక అద్భుతమైనటువంటి చెట్టు ఉంటే చాలా మంచిది. అదే వెదురు చెట్టు. వెదురు చెట్టుని మనకు లభిస్తుంది. చిన్న బౌల్లో చక్క నీళ్లు పోసి పెడతారు, దాన్ని వెదురు చెట్టు అంటారు. ఆ వెదురు చెట్టుని ఆధునిక కాలంలో ప్రతి చోట దొరుకుతుంది మనకి. హాల్లో దక్షిణ ఆగ్నేయంలో వెదురు చెట్టు పెట్టండి. వెదురు చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వెదురు చెట్టు కాండం అనేది చాలా గట్టిగా ఉండి నిటారుగా పెరుగుతుంది. కాబట్టి ఇంట్లో దక్షిణ ఆగ్నేయంలో వెదురు చెట్టు ఉంచితే గనక జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఉండవు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే మనం స్థిరంగా దృఢంగా నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి సాధిస్తాం. ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి అండదండాలు లేకుండా జీవితంలో ఎంత ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మన జీవితంలో మనం అభివృద్ధి చెందడానికి దక్షిణ ఆగ్నేయంలో వెదురు చెట్టు ఉంటే ఆ అభివృద్ధి అనేది సులభంగా జరుగుతుంది. అంతేకాదు వెదురు చెట్టు అన్ని కాలాల్లో పెరుగుతుంది. కాబట్టి జీవితంలో ఏ సమయంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే వాటి నుంచి బయటపడటానికి వెదురు చెట్టు అనేది విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఈ బొమ్మలను ఏర్పాటు చేసుకోండి, ఈ మొక్కలను పెట్టుకోండి. తప్పకుండా దక్షిణ ఆగ్నేయంలో హాల్లో వెదురు చెట్టును ఉంచండి. చిన్న బౌల్లో పెట్టుకుని నీళ్లు పోసుకుని వెదురు చెట్టు పెంచుకోండి. దక్షిణాగ్నేయంలో హాల్లో వెదురు చెట్టు పెడితే మాత్రం మీకు తప్పక జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా విజయం సాధిస్తారు. మరి వీడియోలో చెప్పిన విశేషాలను మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఇలా చేసుకోవడం మంచిది అనే విషయం మీకు కూడా అనిపిస్తే తప్పకుండా పాటించి చూడండి. మంచి ఎవరు చెప్పినా మంచి. మన పురాణాలలో పెద్దలు చెప్పినటువంటి ఈ మంచిని మనం పాటించి దానిలో నుంచి మనం విజయాలను పొందుకోగలుగుతాం, ప్రశాంతతను పొందుకోగలుగుతాం, మానసిక ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని గడపగలుగుతాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.